ఎర్రా ప్రగడ నన్నయ్య 1954-55 ప్రాంతంలో మహాభారతాన్ని తెలుగులో రాయటం మొదలుపెట్టాడు అని గతంలో మనం చెప్పుకున్నాం. అలా మొదలుపెట్టి 4 సంవత్సరాల పాటు నిరాఘాటంగా ఈ భారతాన్ని రాశాడు. 59-60 అంటే 1959-60 వచ్చేటప్పటికీ ఈ ప్రాంతంలో ఈయన దివంగతుడయ్యాడు. నన్నయ్య గారు దివంగతుడయ్యేటప్పటికీ ఆదిపర్వము, సభాపర్వము, అరణ్యపర్వంలో కొంత భాగం రాశాడు. కొంత భాగము అంటే ఎంత భాగం? అరణ్యపర్వంలో మొత్తం 7 అశ్వాసాలు ఉంటాయి. 7 అశ్వాసాలు, ఇందులో 3 అశ్వాసాలు పూర్తిగా రాశాడు. 4వ అశ్వాసంలో కేవలము 141 పద్యాలు మాత్రమే రాశాడు. 4వ అశ్వాసంలో ఉండటానికి అక్కడ మొత్తం 411 పద్యాలు ఉంటాయి, కానీ నన్నయ్య గారు మాత్రం 141 పద్యాలు రాసిన తర్వాత ఆయన మరణించాడు. ఆ తర్వాత సుమారు 200 సంవత్సరాల దాకా మళ్లీ ఈ భారతాన్ని ముట్టుకున్న వాళ్ళు ఎవరు లేరు. కారణం ఏమిటి అంటే, భారతం అనేది దేవభాష, సంస్కృతం దేవభాష. ఆ సంస్కృతంలో ఉన్నటువంటి భారతాన్ని తెలుగులో రాశాడు కాబట్టి నన్నయ్య కాస్త మరణించాడు అని ఒక మాట బయటకు వచ్చింది. ఇది మనం ఖచ్చితంగా చెప్పాలంటే ఒక అపవాదు అనే అనాలి. సంస్కృతంలో ఉన్నటువంటి, దేవభాషలో ఉన్నటువంటి ఈ కావ్యాన్ని ఈయన తెలుగులో రాశాడు కాబట్టి, తెలుగులోకి అనువదించాడు కాబట్టి ఈయన మరణించాడు అని అందరూ కూడా చాలా గట్టిగా నమ్మారు. దాంతో 200 సంవత్సరాల వరకు ఎవరూ కూడా అసలు ఈ మహాభారతం జోలిగిపోలాం. మళ్ళీ 200 సంవత్సరాల తర్వాత తిక్కనామాచ్యుడు ఆయన మళ్లీ భారతం రాయటానికి పూనుకున్నాడు. ఈయన కూడా నన్నయ్య మధ్యలో వదిలిపెట్టేసినటువంటి అరణ్య పర్వం అలాగే వదిలిపెట్టేశాడు. ఆ తర్వాత నుంచి ప్రారంభం చేశాడు. విరాట్ పర్వం దగ్గర నుంచి ప్రారంభం చేసి స్వర్గారోహణ పర్వం దాకా మిగిలినటువంటి పర్వాలు అన్ని కూడా రచించేశాడు. అంటే 15 పర్వాలు పూర్తిగా తిక్కనామాచ్యుడు రచించాడు. భారతం మొత్తం 18 పర్వాలు ఉంది కదా. ఈ 18 పర్వాల్లోనూ ఆది పర్వము, సభాపర్వము, అరణ్య పర్వంలో కొంత భాగము నన్నయ్య రాశాడు. ఆ అరణ్య పర్వం వరకు వదిలిపెట్టేసి మిగిలిన 15 పర్వాలు కూడా తిక్కనామాచ్యుడు పూర్తి చేశాడు. స్వర్గారోహణ పర్వం దాకా పూర్తి చేశాడు. ఆ తర్వాత కొంతకాలానికి ఎర్రా ప్రగడ ఈయన వచ్చాడు. నన్నయ్య భట్టు రాసినటువంటి ఈ అరణ్య పర్వంలో మిగిలినటువంటి భాగాన్ని, దాన్ని పూర్తి చేశాడు ఈ ఎర్రా ప్రగడ. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా అరణ్య పర్వంలో మొత్తం 7 అశ్వాసాలున్నాయి. అందులో 3 అశ్వాసాలు పూర్తిగా రాశాడు నన్నయ్య. 4వ అశ్వాసంలో 141వ పద్యం వరకు రాశాడు. ఆ తర్వాత మరణించాడు. తర్వాత సుమారు 250 సంవత్సరాల కాలం పట్టింది ఎర్రా ప్రగడ రావటానికి. 250 సంవత్సరాల తర్వాత ఎర్రా ప్రగడ ఈ అరణ్య పర్వంలో మిగిలిపోయినటువంటి భాగాన్ని పూర్తి చేశాడు. ఇక్కడ చాలా గొప్పదైనటువంటి విచిత్రం ఏమిటి అంటే, ఎర్రన ఈ భారతాన్ని, అంటే ఈ అరణ్య పర్వంలో మిగిలినటువంటి ఈ భాగాన్ని తాను రాస్తూ
తాను రాసినట్టుగా ఎక్కడా చెప్పాల, తాను రాసినట్టుగా కాకుండా కేవలం నన్నయ్య భట్టు రాసినట్టుగానే రాశాడు. అది ఇక్కడ చాలా గొప్పతనం. రాసింది ఎర్రన, కానీ చదివే వాళ్ళకి మాత్రం అది నన్నయ్య భట్టు రాసినట్టుగానే అనిపిస్తుంది. అందులో పేరు కూడా నన్నయ్య భట్టుదే ఉంటుంది. ప్రతి అశ్వాసానికి మొదట నన్నయ్య భట్టు రాజరాజ నరేంద్రుడి యొక్క ప్రస్తావన అనేది చేశాడు. అలాగే అశ్వాసాంతంలో కూడా రాజరాజ నరేంద్రుణ్ణి కొనియాడాడు. ఈ అరణ్య పర్వంలో మిగిలినటువంటి భాగంలో ఎర్రాప్రగడ కూడా అదే పనిచేశాడు. అరణ్య పర్వంలో మొట్టమొదటిగా నాలుగవ అశ్వాసాన్ని ప్రారంభించి ఈ అశ్వాసాంతంలో నన్నయ్య రాసినట్టుగానే ఇది నన్నయ్య భట్టారక ప్రణీతంబైన మహాభారతము అని చెప్పాడు. నేను రాశాను అని ఎక్కడా చెప్పుకోవాలా, నన్నయ్య భట్టు మాత్రమే దీన్ని రాశాడు అని చెప్పాడు. అలా చెబుతూ నన్నయ్య ఏ రకంగా అయితే రాజరాజ నరేంద్రుణ్ణి కొనియాడాడో అలాగే ఈయన కూడా రాజరాజ నరేంద్రుణ్ణి కొనియాడాడు. ఈ రకంగా మహాభారతాన్ని తెలుగులో ముగ్గురు రాయటం జరిగింది, నన్నయ్య, తిక్కన, ఎర్రన. వీడి ముగ్గురునే కలిపి మనం కవిత్రయము అని చెబుతూ ఉన్నాం. భారత కావ్యహారముక భాగము నన్నయ్య భట్టుగూర్చి ముక్తారమణీయ వాక్యముల తకిన భాగము సోమయాజి పెంపారనునచ్చే రెంటి కలయన్ శివదాసుడు మధ్య నాయక శ్రీరచించ శారద ధరింప కవిత్రయ కీర్తిమించగన్. భారతాన్ని తెలుగులో ముగ్గురు కవులు రాశారు అని చెప్పుకున్నాం, వాళ్లే నన్నయ్య, తిక్కన, ఎర్రన. ఈ ముగ్గురులోనూ ఎర్రన రాసినటువంటి భాగం చాలా తక్కువ. నాలుగవ అశ్వాసంలో కొంత భాగము, ఆరు ఏడు అశ్వాసాలు, ఇదంతా కూడా అరణ్య పర్వంలో. ఇలా అరణ్య పర్వంలో కొంత భాగం రాసి కవిత్రయంలో సుస్థిరమైనటువంటి స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నాడు ఎర్రన. మొత్తం మీద ఎర్రన రాసినటువంటి ఈ అరణ్య పర్వంతోనే మహాభారతము అనేది తెలుగులో పూర్తయింది. ఈయన అరణ్య పర్వంలో ఏడవ అశ్వాసంలో చివరి భాగంలో పద్యం రాస్తూ భవ్య చరిత్రుడు ఆపస్తంభ సూత్రుడు శ్రీవత్సగోత్రుండు శివ పదాబ్జ సంతతధ్యాన సంసక్త చిత్తుడు సువరనార్యునకు పోతమాంబికగును నందనుడు ఇలా పాకనాటిలో నీలకంఠేశ్వర స్థానమై వసగమెసగు గుడ్లూరు నిలవుగా గుణగరిష్టతనొప్పు ధన్యుండు ధర్మైక తత్పరాత్ముడు ఎర్రనార్యుడు సకల లోకైక విదుడైన నన్నయ భట్ట మహాకవీంద్రు సరస సారస్వతాంశ ప్రశక్తి తన్ను చెందుటయు సాధుజన హర్షసిద్ధి గోరి ధీర విచారుడు తద్రచనయకాన్ అరణ్య పర్వశేషము పూరించే కవీంద్ర కర్ణ పుటపేయముగాన్ అని రాశాడు. అంటే ఈ పద్యంలోనే ఆ ఎర్రాప్రయాణ గురించినటువంటి విషయాలన్నీ మనకి తెలుస్తూ ఉన్నాయి. స్వయంగా ఆయనే ఇక్కడ చెప్పుకున్నాడు. ఏమిటి అంటే ఈ ఎర్రన పాకనాడులో గుడ్లూరులో జన్మించాడు అని కొంతమంది చెప్తూ ఉన్నారు. అయితే ఈయన గుడ్లూరులో కాదు చెదలవాడలోనే జన్మించాడు అని కొందరంటూ ఉంటారు. కానీ స్వయంగా ఆయన రాసినటువంటి పద్యంలోనే గుడ్లూరు నిలవుగా గుణగరిష్టతను పుధన్యుండు అని రాశాడు. కాబట్టి ఈయన
గుడ్లూరులో జన్మించాడు అని చెప్పడమే మనకి సమంజసంగా ఉంటుంది. ఇక ఈ ఎరణామాచ్యుడు, ఈయన అమాచ్యుడు అని అన్నాం మనం. ఎర్రా ప్రగడ, ప్రగడ అనేటటువంటి పదం ప్రగడ ప్రగ్గడ అని పలుకుతూ ఉంటారు. ప్రగడ అన్న ప్రగ్గడ అన్న సచివుడు లేదా మంత్రి అని అర్థం. అందుకే ఇక్కడ మనం ఎర్రనామాచ్యుడు అని వాడేశాం. కానీ ఎక్కువగా ఎర్రనామాచ్యుడు అనే పదం వాడబడదు, ఎర్రా ప్రగడ అని మాత్రమే చెప్తూ ఉంటారు. అద్దంకిని రాజధానిగా చేసుకుని నెల్లూరు ప్రాంతాన్నంతా కూడా పరిపాలించినటువంటి ప్రోలయ వేమారెడ్డి ఆస్థానంలో ఉన్నాడు ఈ ఎర్రప్రగడ. అంటే రెడ్డిరాజుల ఆస్థానంలో మంత్రిగా ఉన్నాడు అనే విషయం మనకు అర్థమవుతూ ఉన్నది. ఈయన 1280వ సంవత్సరం దగ్గర నుంచి 1360వ సంవత్సరం వరకు జీవించి ఉన్నాడు. 1280 నుంచి 1360 వరకు ఈ మధ్యకాలంలో ఈయన ఈ భారతాన్ని పూర్తి చేశాడు. అది ఎప్పుడు పూర్తి చేశాడు అనేది మనం ఖచ్చితంగా ఇదమిద్దంగా తేల్చలేం గాని ఈయన మాత్రం భారతాన్ని రాశాడు అంతవరకే మనం చెప్పగలం. ఇక ఈయన గురువు గారు, ఆయన శైవుడు, శైవ గురువు. ఆయన పేరు శంకరస్వామి. ఈయన తండ్రి ఎర్రప్రగడ తండ్రి సూరనారయుడు, తల్లి పోతమాంబ. ఈయన శ్రీవత్సస గోత్రానికి సంబంధించినటువంటి వాడు, ఆపస్తంభ సూత్రుడు, నిరంతర శివపూజా దురంధరుడు. విచిత్రం ఏమిటి అంటే ఈయన అవటమేమో శివపూజా దురంధరుడు, శివుడు కాదు శివపూజా దురంధరుడు అంతవరకే. ఈశ్వరుని ధ్యానం చేస్తూ ఉంటాడు, ఈశ్వరుడు అంటే ఈయనకి ప్రీతి ఎక్కువ. కానీ ఈయన రాసినటువంటివి మాత్రం అన్ని విష్ణుపరమైనటువంటి గ్రంథాలు. హరివంశము, నృసింహ పురాణము అనే రెండు గొప్పవైనటువంటి గ్రంథాలు రాశాడు. ఈ హరివంశము, నృసింహ పురాణము రెండు కూడా భారతంలో భాగాలు అని చెబుతూ ఉన్నారు. సంస్కృత భారతంలో ఈ హరివంశాన్ని గురించి, నృసింహ పురాణాన్ని గురించి చెప్పబడింది. సంస్కృతంలో భారతం అనేది మొత్తం 100 పర్వాలతో ఉంటుంది అని చెప్పుకున్నాం కదా, అందులో ఈ హరివంశము, నృసింహ పురాణం రెండూ కూడా ఉన్నాయి. కానీ తెలుగులో భారతాన్ని రాసేటప్పటికీ ఈ హరివంశము, నృసింహ పురాణము దాన్ని విడగొట్టేశారు. కేవలం భారతం భారతం కథగానే రాశారు. అందుకే ఈ ఎర్రన హరివంశము, నృసింహ పురాణము రెండు విడివిడిగా రెండు గ్రంథాలుగా రాశాడు. అలాగే ఈయన రామాయణం కూడా రాశాడు అని చెబుతూ ఉంటారు. ఎర్రప్రగడ రాసినటువంటి రామాయణంలో కొన్ని పద్యాలు కొంతమంది పండితులు అక్కడక్కడ ఉటంకిస్తూ ఉంటారు. కాబట్టి ఈయన రామాయణం కూడా రాశాడు అనే విషయం మనకు అర్థమవుతూ ఉన్నది. కానీ ఆ రామాయణం, ఆయన రాసినటువంటి రామాయణం పుస్తకం మాత్రం మనకు లభ్యం కాదు. ఇక ఈయన ప్రబంధ పరమేశ్వరుడు, శంభుదాసుడు, ఇవి రెండు కూడా ఎర్రనాయక బిరుదులు. భారతాన్ని అరణ్య పర్వంలో కొంత భాగాన్ని తాను రచించినప్పటికీ అది కేవలము నన్నయ్య భట్టారకుడే రచించాడు అని అనిపించేట్టుగా రాశాడు ఎర్రన. అంతేకాకుండా తాను రాసి ఇది నన్నయ్య భట్టు చెప్పినటువంటి మహాభారతము అని చెప్పాడు. ఈయన చాలా గొప్పవాడు. ప్రతి అశ్వాసంలోనూ చివర రాస్తూ 5, 6, 7 అశ్వాసాల్లో ఈయన చివరగా రాస్తూ 4వ అశ్వాసంలో కూడా ఇది నన్నయ్య భట్టారక ప్రణీతం అయినటువంటి మహాభారతం అరణ్య పర్వంలో ఇన్నవ అశ్వాసము అని రాశాడు. తాను రాసినప్పటికీ కూడా నన్నయ్య పేరే పెట్టాడు ఈయన. అందుకే ఈయన చాలా గొప్ప మహానుభావుడు అని చెప్తాను. ఎందుకనంటే ఇవాళ రోజున
ఎవరో రాసినటువంటి పుస్తకాలు పట్టుకొచ్చి మన పేరు పెట్టుకుని మనం వాటిని ప్రింట్ చేసుకోవడం కూడా జరుగుతూ ఉన్నది. మరి ఇటువంటి ఈ రోజులతో గనక ఆ రోజుల్ని పోల్చి చూసినట్లయితే తాను రాసి అది నన్నయ్య రాసినట్టుగా చెప్పాడు. అందుకే ఆయన ఆ ఎర్రప్రగడ చాలా గొప్ప మహానుభావుడు అని చెప్తూ ఉన్నాం. ఈ కారణం చేతనే ముందుగా మనం ఎర్రప్రగడని ఒక్క నిమిషం స్మరించి ఇప్పుడు ఎర్రను రాసినటువంటి ఈ మహాభారతాన్ని మనం చూద్దాం. అంటే అరణ్య పర్వంలో 4వ అశ్వాసంలో ఎర్రను రాసినటువంటి భాగంలోకి మనం ప్రవేశిస్తూ ఉన్నాం.